ఆ పాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మరి పాపాన్ని క్షమించడానికి, పాపాల నుంచి విడిపించడానికి ఆయన అనేక శ్రమలు పొంది మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు పాపం యొక్క తీవ్రత మరి దాని పర్యవసానాలు మనం ధ్యానం చేస్తాము. అంతమాత్రం కాదు, మరి మరి పాపం నుంచి ఏ రీతిగా ఆయన విడిపిస్తాడు అనేది కూడా మనము జ్ఞాపకం చేస్తున్నాం. అయితే 103వ కీర్తనలో దావీదు రాసిన కీర్తనలో కనుక మనం గమనిస్తే అక్కడ 10వ వచనంలో మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. రెండు మాటలు ఇక్కడ ఉన్నాయి. ఒక మాట ఏమంటుందంటే మన పాపాలే మన దోషాలే, కానీ ఆయన ఏం చేసినాడంటే ప్రతీకారం చేయలేదు. కదా, ప్రతీకారం అంటే పగ కదా, పాపం చేస్తారా మీ కథ చూస్తానని ఏమైనా చేయొచ్చు ఆయన. కానీ ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉన్నాడు, మన పట్ల దయ కలిగి ఉన్నాడు, మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఇంకోటి మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. కదా, మీరు పాపం చేస్తున్నారు కనుక మిమ్మల్ని నరకానికి పంపిస్తానని ఆ ప్రతిఫలం ఇవ్వలే. పాపం యొక్క ప్రతిఫలం ఏంటంటే నరకం. అయితే దేవుడు మనకు మనల్ని మన విషయంలో పగ తీర్చుకోలేదు, అంతమాత్రం కాదు మనల్ని నరకానికి పంపలేదు. అదే ఇవి రెండు ఆయన చేయలేదు. ఎందుకనంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన మన పట్ల ఎంతో శాంతం కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. అయితే ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు ఏంటంటే ఈ రోజైనా వస్తాడు, లేకపోతే మరి రేపైనా వస్తాడు, ఎల్లుండైనా వస్తాడని ఆయన చూస్తూ ఉన్నాడంట. ఆయన చూస్తూ చూస్తూ ఏం చేస్తూ ఉన్నాడంటే మరి ఆయన మరి తన సేవకుల ద్వారా వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు. సేవకుల ద్వారా వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రం కాదు మనతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా పాపాన్ని విడిచి రావాలని. అందుకే యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో గమనిస్తే 6వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం మరి వింటూ ఉన్నప్పుడు, వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మన జీవితాలు సరి చేసుకోవాలి. అవును, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా జీవితంలో లోటుపాట్లు ఉన్నాయి, మరి నేను నా జీవితం సరి చేసుకొని వాక్యం ద్వారా మరి నేను తట్టబడతా ఉన్నాను కాబట్టి మరి నేను నా జీవితాన్ని మార్చుకుంటానని మనం ఒక అడుగు ముందుకేస్తే ఆయన 10 అడుగులు ముందు తీసుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ మాట నేను చదువుతాను. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. కాబట్టి ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నప్పుడే, ఇంకా మరి ఆయా రీతులుగా వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నప్పుడే మన జీవితాలను సరి చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మాట్లాడే సమయం అయిపోతుంది. ఒక దినాన మాట్లాడే కొద్ది దినాన దేవుడు మాట్లాడకుండా అయిపోతాడు. అది మనకు హానికరము, అది మనకు ప్రమాదకరము. అయితే ఒకవేళ దేవుణ్ణి కనుక మనము మరి హత్తుకుంటే దేవుని దగ్గరకు వస్తే ఏమవుతుందనే మాట కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి 7వ వచనం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కదా మనం చూస్తూ ఉన్నాము, ఎప్పుడైతే మనం దేవుని తట్టు తిరుగుతామో ఆయన మన పట్ల జాలి పడతాడంట ఆయన. కదా, జాలి పడతాడు. ఎట్లా జాలి పడతాడు? 103వ కీర్తన 13-17 వచనాల్లో తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తనయందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. ఎప్పుడైతే దేవునికి భయపడి మనం ఆయన తట్టు తిరిగి ఆయనను హత్తుకుంటామో, ప్రభువా నన్ను క్షమించని ఒక్కసారి మన నోటి నుండి హృదయపూర్వకంగా పలుకుతామో, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన పట్ల జాలి చూపిస్తాడంట. ఇంకో మాట చూస్తూ ఉన్నాము, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతామో ఆయన క్షమిస్తారంట. క్షమించడానికి వచ్చినాడు ఈ లోకంలోనికి, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినాడు ఆయన. నీ కొరకు నా కొరకు మరి శ్రమ నొందిన మరి దేవుడుగా మనం చూస్తా ఉన్నాం యేసుక్రీస్తు ప్రభును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మరి దేవుణ్ణి హత్తుకుంటే ఆయన మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు.
ఈ యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒకసారి హెచ్చరించినట్టు మనకు కనిపిస్తూ ఉంది 6వ వచనంలో. ఇంకోటి ఆయన వైపు తిరిగితే జాలి పడతాడు, క్షమిస్తాడు అని ఉంది. ఇంకా మనం కిందికి వెళ్తే యెషయా గ్రంథం 55:8 వచనంలో మన కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. హెచ్చరించే దేవుడు, క్షమించే దేవుడు, క్షమించిన తర్వాత మన కొరకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే దేవుడిగా మనం చూస్తున్నాం. 9వ వచనం చదువుతా ఉన్నాను. యెషయా గ్రంథం 55:9 వచనము, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అనే మాట మనం చూస్తున్నాం. అంటే మన తలంపులు కొద్దిగానే ఉంటాయి కదా, కొద్దిగానే ఆలోచన చేస్తున్నాం. మన పాకెట్లో ఉన్న దాని గురించి ఆలోచన చేస్తాం మనం, మన జీతాన్ని బట్టి ప్రణాళిక వేసుకుంటాం. అయితే దేవుని ఉద్దేశాలు అంట ఎట్లా ఉన్నాయనంటే, మన పట్ల ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. కాబట్టి మనల్ని హెచ్చరించే దేవుడు, క్షమించే దేవుడు, మన కొరకు మంచి ప్రణాళిక వేసే దేవుడు. అందుకే యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చినాడంటే, నిన్ను క్షమించి, నిన్ను ఆదరించి, నిన్ను ధైర్యపరిచి, నిన్ను తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు కదా. మనం చదువుకున్నాం 103వ కీర్తన 10వ వచనంలో, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు కదా. ఈరోజు మనం బ్రతికి ఉన్నాం, కరుణింపబడ్డాం, క్షమించబడ్డాం. కారణం ఏంటంటే ఆయన రక్తము ద్వారా, ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా మనమందరం కూడా క్షమించబడి ఆయనతో ఐక్యమైపోయినాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచి భవిష్యత్తు ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు అనే మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అయితే పాపం యొక్క పర్యవసానాలు ఒకసారి మనం చూద్దాం. పాపం యొక్క పర్యవసానాలు కనుక మనం గమనిస్తే మరి 38వ కీర్తనలో మనం చూస్తాం పాపం ఏం చేస్తుంది అనంటే, మనం చూస్తాము ఇప్పుడు 38వ కీర్తన మరి 3వ వచనంలో కనుక గమనిస్తే, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొరిగిపోయినవి, నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. చూడండి ఇక్కడ అంటా ఉన్నాడు, నా పాపమును బట్టి, ఎవరి పాపమును బట్టి, వేరేళ్ళ పాపమును బట్టి కాదు, నా పాపమును బట్టి నా ఎముకలు ఏం లేదంట, స్వస్థత లేదంట. కానీ పాపం ఏం చేస్తుందంటే మనకు ఆరోగ్యం లేకుండా చేస్తుంది, మనకు సమాధానం లేకుండా చేస్తుంది, మనకున్నవి పోగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకోటి, నా దోషములు నా తల మీదుగా పొరిగిపోయినవి అంటే దోషములు మొత్తం ఓవర్ఫ్లో అవుతున్నాయన్నమాట, పాపాలన్నీ కూడా పొంగి పొరలిపోతా ఉన్నాయి. అందుకే ఏమైతుంది నాకు, నేను మిక్కిలి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్ల దుఃఖాక్రాంతులనే సంచరించుచున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఏం లేదంట ఆరోగ్యం లేదు. కాబట్టి పాపం ఏం చేస్తుందంటే ఏదో రకంగా మన శరీరంలో ఉన్న బలాన్ని దొంగిలించేస్తుంది. ఇంకో మాట 31వ కీర్తన చూద్దాం ఇప్పుడు. 31వ కీర్తన మరి 7-8 వచనాలు చూద్దాం ఒకసారి. ముప్పై ఒకటో కీర్తన కనుక గమనిస్తే అక్కడ మరి 10వ వచనము, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నది. దోషాన్ని బట్టి ఏమవుతుందంట బలము తగ్గిపోతుందంట. అంటే పాపాన్ని బట్టి ఏమైపోతుందంటే శరీరంలో బలం తగ్గిపోతుందంట, కాదు ఎముకలు ఏమైపోతాయంట క్షీణించిపోతాయంట. మన శరీరం దేని మీద నిలబడ్డది ఇప్పుడు కదా, మనం మన మాంసం ఉంది, శరీరంలో మాంసం ఉంది, ఈ మాంసం అంతా దేని మీద నిలబడ్డది అని అంటే ఎముకల మీద నిలబడ్డది. గమనించండి, ఈ ఎముకల్లో బలం లేకపోతే శరీరం గులబడుతుంది. కాబట్టి ఇది ఈ పాపం ఏం చేస్తుందంట అంటే ఎముకల్లో బలం లేకుండా చేస్తుందంట, అంటే కాల్షియం లేకుండా చేస్తుంది అన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే అయ్యా మరి మొక్కలు నొప్పులు ఉన్నాయి, ఎముకలు వస్తున్నాయి అంటే కాల్షియం టాబ్లెట్లు ఇస్తాడు, వేరేవి లేవిగా, అది ఎండలో కూర్చో కొంతసేపు కాల్షియం టాబ్లెట్లు అని అంటాడు. కానీ బైబిల్ ఏమంటుందంటే ఈ పాపం అనేది ఎముకల్లో బలాన్ని
తొలగించేస్తుందంట, డిలీట్ చేసేస్తుందంట బలాన్ని. ఇంకా స్పష్టత కావాలంటే సామెతల గంధం కోసం ఇప్పుడు సామెతల గంధము 3వ అధ్యాయం, సామెతల గంధం 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతారు ఎవరైనా తొందరగా? నేను చదువుతాను. యెహోవా యందు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు ఏం కలుగుతుందంట? సత్తువ కలుగుతుందంట, అంటే బలం కలుగుతుంది అన్నమాట. బలం కలుగుతుందంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం వదిలిపెట్టాలంట? చెడుతనం వదిలిపెట్టాలంట. కాబట్టి చెడుతనము వదిలిపెట్టిన ఒక వ్యక్తి మనం చూస్తాం యోబు గ్రంథం 1వ చదువు. అమ్మ చదవండి, గట్టిగా చదవండి, అందరు వింటే చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వచనంలో యోబు తన జీవితంలో భయభక్తులు కలిగి ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడైనప్పటికీ కూడా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవునందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినాడంట. ఆయన చెడుతనాన్ని విసర్జించినందుకు అతని ఎముకలో బలం వచ్చేసింది కదా. పరీక్షలో అన్ని పోగొట్టుకున్నప్పటికి కూడా చివరిలో రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఈ పాపం అనేది మనల్ని నష్టంలోనికి తీసుకుని వెళ్తుంది, ఎముకల్లో స్వస్థత లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, చంచలమైన మనస్సు ఉన్నట్లు చేస్తుంది. కాబట్టి ఈ పాపమును వదిలిపెట్టి మనం ముందుకు వెళ్ళిపోతే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. అంత మాత్రం కాదు, ఆయన మనల్ని క్షమించి మనల్ని ఆయన హక్కున చేర్చుకుంటాడు. మనల్ని ఏం చేస్తాడంటే తన రక్తముతో కడుగుతాడంట. హల్లెలూయా. కానీ మరి యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 24-25 వచనాల్లో గమనిస్తే పాపం యొక్క ప్రభావం నేచర్ మీద కూడా పడ్డట్టు మనం చూస్తూ ఉన్నాం. పాపం యొక్క ప్రభావము ఈ ప్రకృతి మీద కూడా పడినట్టు మనం చూస్తాం. మనుషులను మాత్రమే కాదు భూమిపై పడింది. అందుకే ఆది కాండంలో ఏమంటాడంటే దేవుడు ఆదాముతో అంటాడు, ఏమంటాడంటే అక్కడ చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే నువ్వు పాపం చేసినందుకు ఏమైపోయిందంటే నీకు ఈ భూమి శపించబడ్డదంట కదా. ఆయన పాపం చేసినందుకు ఏమైపోయింది? అతడు ఒక్కడే పాపంలో పడలేదు, అవ కూడా చేసింది, వాళ్ళు శపించబడ్డారు, వాళ్ళు ఉన్న భూమి కూడా శపించబడ్డదంట. అందుకే దేవుడు ఏమంటాడంటే భూమి నీకు గచ్చబొద్దలు మొలికిస్తుంది, ఆమె మొలిపిస్తుంది, ముళ్ళు వస్తాయి దాంట్లో నుంచి, ఇక ముందు లేవు కదా. ఇప్పుడు భూమి కూడా శపించబడ్డది ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆదాము ద్వారా. అయితే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు ఆయన పాపాన్ని కొట్టివేయడానికి వచ్చినాడు ఈ లోకంలోనికి. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తములో మనకు ఏమున్నదంటే విమోచన ఉన్నది. ఇప్పుడు మనము మరి పాపం యొక్క మరి దాని యొక్క సెటిల్మెంట్ కొరకు మనం చూద్దాం. ఇప్పుడు 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఇప్పుడు అంటే పాపాన్ని ఎట్లా తీసేస్తాడు, ఎట్లా కడుగుతాడు అనేది అక్కడ చాలా స్పష్టంగా ఉంది. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసం గలవారమైందుము. ఇప్పుడు చూడండి, అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రమైన చేస్తుంది. ఇదన్నమాట రెమెడీ, ఇది మందు అన్నమాట. అని మన పాపానికి మందు ఏంది? యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తం. కాబట్టి ఆయనను ఆశ్రయిస్తూ ఉండాలి మనం, ఆయనను ఆశ్రయిస్తూ ఉండాలి కదా. సంవత్సరానికి ఒకసారి బట్టలు ఉతుకో మనం, అది 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఉతుకుతూనే ఉంటాం మనం. ఎందుకంటే మురికైపోయినాయి కాబట్టి, బయట తిరుగుతున్నాం, మనకు తెలియకుండా మురికైపోతా ఉన్నాయి కదా. మనకు తెలియకుండా మురికైతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బట్టలు ఉతుకుంటాం మనం. అయితే ఈ లోకంలో మన ఆత్మ కూడా ఏమైపోతుందంటే మురికైతే ఉంది. ప్రతిరోజు వెళ్ళి ప్రభా మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి అని అడగాలి దేవుని. 1వ యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చదువు. ఇప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా అప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రపరచును. ఇదన్నమాట
ఇది రెమెడీ అంటే మందు ఇది అన్నమాట. మన పాపానికి మందు ఏంటంటే ఒప్పుకోవాలంట ప్రభా, నేను పాపం చేసిన ప్రభా. అది చిన్న ఇంకో మాట ఉంటుంది ఏంటంటే మనం పాపము చేయలేదని చెప్పుకునేలా చదవచ్చు, ఆయన అబద్ధికునిగా చేదు అది మరియు మనలో సత్యము ఉండదంట. సత్యమైన యేసు ప్రభు మనలో ఉన్నాడు. నేనే పాపం చేసిన కదా, కాంప్రమైజ్ కావద్దు. పాపం చేసే ఆవును తప్ప అయింది ఒప్పుకోవాలి ఎవరైనా కానీ, నేనైనా ఎవరైనా కూడా ఆవును తప్పయింది క్షమాపణ కోరుతున్నాను ప్రభా, నన్ను క్షమించనాలి. నేను పాపం చేయలేదు, నేనేం చేసిన యూదాక నేనా ప్రభా. ఏ మరి అక్కడ 10-12 మంది శిష్యులు ఉన్నారు, నన్ను కూడా అప్పగిస్తాడు మీలో అంటే అందరు నేనా అంటుంటే ఈ దొంగ ఏమంటా ఉన్నాడు, ఈ కొరంత యూదా నేనా ప్రభా, నేను అప్పగిస్తానా? ఇది విచిత్రం ఉన్నది కదా మనకి. అరే అప్పగించేది ఆయన, ఆయనకు తెలుసు, యేసుప్రభు కూడా తెలుసు, నేను అప్పగిస్తానా ప్రభా? అయితే అక్కడ మనం చూస్తాం యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఏముంటుందంటే, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇస్తానో మరి వాడే అని చెప్తాడు కదా. అప్పుడు దాక్షరసంలో ముంచి రొట్టె ఇయ్యగానే వారిలో సాతాను ప్రవేశించిందంట. మనం ఒప్పుకోకపోతే దయ్యం వస్తుంది మన లోపలికి, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది, మనం దేవుని దగ్గర ఒప్పుకోకపోతే, మన పాపాలు ఒప్పుకోకపోతే, నేనేం చేసిన ప్రభు, నేనేం పాపం చేసిన అన్నాం అనుకోండి, సాతాను వచ్చేస్తుందంట. జాగ్రత్తగా ఉండాలి మనం. కాబట్టి ప్రభా, నా పాపాలు క్షమించు, మీ రక్తంతో కడుగు, నన్ను పరిశుద్ధపరచు. అడేముంటుందంటే ఎప్పుడైతే ఆ ముక్క తీసుకొని ఆయన తింటాడో సాతాను వారిలో ప్రవేశించలేని మాట ఉంటుంది అక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయంలో. కాబట్టి పాపాలు ఒప్పుకోవాలి మనం దేవుని దగ్గర. పాపాలు ఒప్పుకొని ప్రభా నన్ను క్షమించు, మీ రక్తంతో కడుగు అంటే ఆయన ఏం చేస్తాడు, పవిత్రపరుస్తాడంట, దుర్నీతి నుంచి పవిత్రపరుస్తాడంట. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువా నాలోనికి రా అనాలి కదా, భయపడద్దు. యేసు ప్రభువా నాలోనికి రా అంటే ఆయన వచ్చేది ఎట్లా తెలుస్తుందంటే గొప్ప సమాధానం ఉంటుంది మనలో. భయపడం మనం గొప్ప సమాధానము, ఎంతో సంతోషం ఉంటుంది. కాబట్టి యేసులో లేకపోతే ఏమవుతుందంటే దానికి రివర్స్ కలవరం ఉంటుంది, మనసు చంచలం ఉంటుంది, అంత భయం ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా యేసుప్రభు మనలో ఉంటే గొప్ప సమాధానం, గొప్ప ధైర్యం. సామెతలు 28వ అధ్యాయం మొదటి వచనం ఏముంటుందంటే, నీతిమంతులు ధైర్యంగా సింహంలాగా ధైర్యంగా ఉంటారంట, మరి పాపం చేసిన వాళ్ళు మరి ఆకూర్చప్పటికే పోతారంట. చదువుతారా మాట ఒకసారి, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోతారంట. తరమాల్సిన అవసరం లేదు. నీతిమంతులు బహు ధైర్యంగా ఉంటారంట, దుష్టులు ఎవడును తరమకుండానే పారిపోతారు. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఆయన రక్తము శిలువలో కార్చిన ఆయన రక్తం ఇంకా అవైలబుల్గా ఉంది, ఇంకా ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రభాందను క్షమించండి చాలు, ఆయన క్షమిస్తాడు. ప్రభాందను క్షమించి మీ రక్తంతో కడుగు ప్రభా, నన్ను పరిశుద్ధపరచండి. ఆయన క్షమించి మన కొరకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. కాబట్టి మంచి భవిష్యత్తు ఇచ్చి మనల్ని బలపరిచి తన కుమారులుగా స్వీకరించి ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన సమాధానమిస్తాడు, ఆయన శాంతినిస్తాడు, ఆయన దీవెనలు ఇస్తాడు. ఈ లోకం వదిలిపెడితే పరలోక రాజ్యం ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరం. మహాపరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా కొరకు కల్వరి శిలువలో రక్తాన్ని కార్చి మీ రక్తము ద్వారా మమ్మల్ని కొన్నారు. మీ రక్తం ద్వారా కొన్ని మీ సొత్తుగా మీ స్వాస్థ్యముగా చేసుకున్నారు. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయనా, మీ సమాధానం తోడుగా ఉంచి మీరు మమ్మల్ని బలపరచండి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఇంతమంది ఈ వాక్యాన్ని విన్నారో వారందరిలో మీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించి నాయనా వారిని పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్మతో ముద్రించి మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా వారు జీవించే కృప మీరు దయచేయండి. నన్న మేము పాపం చేసినప్పుడు ఒప్పుకోవడానికి సహాయం చేయండి. దాటవేయకుండా ప్రభువా మా తండ్రి, మేము నాయన మంచి మనసుతో ఒప్పుకొని మీ దగ్గర క్షమాపణ పొందుకునే కృప దయచేయండి. మరొకసారి లక్ష్మణ్ గారిని ఆహ్వానించిన లక్ష్మణ్ గారిని, వారి సతీమణిని ప్రభువా
వారి యొక్క కుమారులను కుమార్తెను దీవించి మీరు ఆశీర్వదించండి. ప్రభా, ఈ గృహాన్ని అద్భుతంగా మీరు కట్టించుదురుగాక. వారి అవసరతలు అక్కరలు అన్నీ తీర్చుదురుగాక. ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క సహాయం ఎల్లవేళలా మా తండ్రి ఈ కుటుంబానికి దయచేయండి తండ్రి. దేవా, మా తండ్రి మరి కుమారుల కుమార్తె జీవితాలు కట్టండి. వారికి మంచి ఉద్యోగాలు దయచేస్తూ అద్భుతమైన నేను భవిష్యత్తు మా తండ్రి వారికి దయచేసి వారిని బలపరిచి నడిపించండి. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి అక్కర ప్రతి అవసరత తీర్చమని, నన్ను వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరం ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఆమేన్. పరలోకం అందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు అలాగే భూమి మీద నెరవేరునుగాక. మా కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థలం మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము. మమ్మల్ని శోధన వ్యక్తే కాక తప్పించు, ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరమైన. ఆమేన్. మన పరమతండ్రి యొక్క దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేత మనకందరికీ సకల పరిశుద్ధులు, ప్రత్యేకంగా లక్ష్మణ్ గారికి వారి కుటుంబ సభ్యులకు, ఈ యొక్క నూతనంగా కట్టబడబోయే ఈ యొక్క గృహానికి ఇప్పుడును సదాకాలం తోడైండునుగాక. ఆమేన్.